హాయ్ అండి, నీకోసం అనే కథలో నాలుగవ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. రాధ ఆలోచనలు చాలా లోతైనవి, గుర్తుపట్టలేనివి, వేరే వారికి ఇబ్బంది కలగకూడదని తను చేసే పనులు తనని భిన్నంగా నిలబెట్టేవి. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, ఎంసెట్ ఎగ్జామ్ బాగా రాసేసి రిలాక్స్ మూడ్లో శ్యామ్ వాళ్ళ ఇంటి టెర్రస్ మీద ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బీర్ క్యాన్స్ తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం నేను శ్యామ్. పరుగున వచ్చింది పైకి స్వప్న. చప్పున మా చేతుల్లోని బీర్స్ వెనక్కి పెట్టేశాం. యునో వాట్, రాధ ఎంసెట్ రాయనే లేదు తెలుసా, రొప్పుతూ చెప్పింది ఏ ఉపోద్ఘాతం లేకుండా. తెల్లపోయి చూసాం, అదేంటి, పగలు రాత్రి కష్టపడి అందరం చదివాం రాసాం, తనెందుకు స్కిప్ చేసింది, పిచ్చి జోకులేయకు విసుక్కున్నాడు శ్యామ్. తల అడ్డంగా ఊపింది. నిజంరా, తనే చెప్పింది, కావాలంటే తననే అడగండి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. పక్కనున్న కార్డ్లెస్ తీసి రాధా వాళ్ళ ఇంటికి డయల్ చేశాడు శ్యామ్. రాధా ఓసారి మా ఇంటికి రా, ఇప్పుడే టెర్రస్ మీద ఉన్నాం, డైరెక్ట్ వచ్చే, లేదు అర్జెంట్. శ్యామ్ మాటలు వింటూ అన్యమనస్కంగా ఆలోచిస్తున్నాను, ఏమైంది రాధకి, ఎగ్జామ్ మిస్ చేసేంత ప్రాబ్లం ఏమై ఉంటుంది. లేత గులాబీ రంగు చుడీదార్లో అప్పుడే విరిసిన పువ్వంత ఫ్రెష్గా ప్రత్యక్షం అయింది ఓ 10 నిమిషాలకి రాధ. ఏంటంత అర్జెంట్ పని శ్యామ్, ప్రసాదం లడ్డూలు చేయడానికి సాయం చేస్తానని చెప్పాను పిన్నికి తెలుసా, మళ్ళీ పనుందని చెప్పి రావడానికి ఎంత ప్రాబ్లమో మీకేం తెలుసు బాబు, 100 ప్రశ్నలు అడుగుతుంది పిన్ని. తనను తప్పించుకుని వచ్చేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. కాస్త ముందే చెప్పొచ్చుగా కలిసేది ఉందని కాస్తంత సున్నితంగా తనదైన పందాలో విసుక్కుంది రాధ. మాకు ముందు తెలియదు కదా తమరు ఉద్ధరించిన ఘనకార్యం, అందుకే అంత హడావుడిగా పిలవాల్సి వచ్చింది, వ్యంగ్యంగా ఒకంత కోపంగా అన్నాడు శ్యామ్. తెల్లబోతూ చూసింది, నేనేం చేశాను అంటూ. అసలే పెద్దవైన ఆమె కళ్ళు మరింత విశాలమయ్యాయి. ఎంసెట్ ఎగ్జామ్ రాయలేదా రాధా, ఇంకేదో అనబోతున్న శ్యామ్ని వారిస్తూ డైరెక్ట్గా అడిగాను. మౌనంగా తలదించుకుంది, నెమ్మదిగా తల అడ్డంగా తిప్పింది, లేదు అంటూ. చెప్పు రాధా. ఎందుకు సీరియస్నెస్ చోటు చేసుకుంది నా గొంతులో. నాన్న డిగ్రీ చెయ్యమన్నారు విజయ్, ఇంజనీరింగ్ అఫర్డ్ చేయలేమన్నారు, అందుకే బెరుగ్గా చెప్పింది. మరా విషయం మా దగ్గర ఎందుకు దాచావు, కష్టమన్నాడు శ్యామ్. అదంతా చెప్పి అనవసరంగా ఎగ్జామ్స్ మధ్యలో మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆగిపోయింది. చాలా గొప్ప పని చేశావు, మరి మాతో రాత్రి పగలు ప్రిపేర్ అయినట్టు కటింగ్ దేనికో, విసుక్కున్నాను కోపంగా. సారీ, ప్రిపేర్ అవ్వకపోతే మీరు అడుగుతారు, వర్రీ అవుతారు, అందుకే అప్లై చేశాను, కాకపోతే రాసి ప్రయోజనం లేదు కాబట్టి రాయలేదు, ప్లీజ్ ఫీల్ కాకండి, మా వైపు చూస్తూ దిగులుగా అడిగింది. ఫీల్ కావడం కాదు రాధా, ముందే తెలిస్తే ఏదో ఒకటి ప్లాన్ చేసేవాళ్ళం కదా, నీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, సడన్గా ఈ డిసిషన్, నాన్న వాళ్ళతో అంకుల్కి చెప్పించేవాళ్ళం కదా, అసలు ఎగ్జామే రాయకపోతే ఎలా, ఏం చేసేది ఇప్పుడు, మందలింపుగా అన్నాను. నాన్న చదివించను అంటే మాట్లాడించవచ్చు, బట్ అఫర్ట్ చేయలేనన్నాక ఫోర్స్ ఇలా చేస్తాను విజయ్, అంది నెమ్మదిగా. మేమంతా లేమా, ఏదో ఒకలా అమౌంట్ అరేంజ్ చేసుకునేవాళ్ళం కదా అన్నాడు శ్యామ్. మరి చిన్నపిల్లల్లా మాట్లాడకు శ్యామ్, ఇంజనీరింగ్ అంటే 1000-2000 కాదు, ఏదో ఓలా అరేంజ్ చేసుకోవడానికి, అందరము మిడిల్ క్లాస్ వాళ్ళమే, కాస్త పైన కింద వ్యత్యాసంలో, సున్నితంగా కోపడింది. తన మాటల్లో సత్యాన్ని గ్రహించి కాసేపు అందరం మౌనంగా ఉండిపోయాం. ఓ ఐడియా చిన్నగా అరిచింది స్వప్న మా దిగులుని బ్రేక్ చేస్తూ అల్లరిగా. అదేంటో తెలియకపోయినా తన అరుపులో అల్లరి అర్థమై మా ముఖాల్లో కాస్తంత నవ్వు విచ్చుకుంది. ఏంటో ఆ గొప్ప ఐడియా, కాస్త మాకు సెలవివ్వండి మేడం, అడిగింది రాధ. సింపుల్, ఇంజనీరింగ్ నువ్వే చదవాలనేముంది, అంకుల్కి చెప్పేయి ఓ ఇంజనీర్ బకరానే చూడమని, వాడు కష్టపడి చదువుకుని జాబ్ తెచ్చుకుని వస్తాడు, నువ్వు ఫుల్ ఎంజాయ్, వాట్ యు సే, కొంటిగా కళ్ళెగరేసింది నవ్వేశామంతా. ఆహా, మీరు చాలా గ్రేట్ అమ్మా, ఏం చెప్పావు, సెల్యూట్ చేసినట్టు అభినయించాడు శ్యామ్. థ్యాంక్ యూ బ్రదర్, ఇంకో ఐడియా కూడా చెప్పనా, అదేదో ఈ ఇద్దరు ఇంజనీర్స్లోనే చూసుకోరాదా, కట్నం కూడా ఉండదు, ఫ్రీ ఫ్రీ ఫ్రీ,
హుషారుగా చెప్పింది నవ్వాగలేదు అందరికీ. వార్ని, మాకే పెట్టావా ఎసరు? అయితే నా దగ్గర ఉందో ఐడియా. శ్యామ్, నువ్వు రాధని చేసుకో, నేను స్వప్నని చేసుకుంటా. మొత్తం ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఏమంటావు? అడిగాను అల్లరిగా. అప్పటికే శ్యామ్, రాధ పడి పడి నవ్వుతున్నారు. సూపర్రా, మధ్యలో నవ్వాపుకుంటూ కష్టం మీద చెప్పాడు శ్యామ్. చంపుతా, అమ్మో పోయి పోయి, ఈ రాక్షసుడు నాక ఫ్రీగా వచ్చినా ఆఖరికి ఎదురు కట్నం ఇచ్చినా వద్దు బాబోయ్, భయం నటించింది స్వప్న. ఏంటి రాక్షసుడా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమనుకుంటున్నావు? కాలనీ కృష్ణుడి ఇక్కడ కాలరెగరేసి ఫోర్స్ కొడుతూ చెప్పాను. ఛా, ఎవరమ్మా చెప్పింది? అంత సీన్ లేదు తమరికి, వెక్కిరించింది. అయ్యో, అలా అంటే ఎలా స్వప్న? పాపం, ఏం తక్కువ చెప్పు విజయ్కి, ఈసారికి ఒప్పేసుకోరాదు, ఉడికించింది రాధ. హే భగవాన్, ఉన్నావా? అసలున్నావా? పాట టైప్లో బాధ నటించింది స్వప్న. అంతలో స్వామి గుళ్ళో గంటలు వినిపించాయి, రాత్రి హారతికి సూచనగా. చప్పున అటు చూసి, అమ్మో 9 అయిపోయింది, ఇక వెళ్తాను అంటూ లేచింది రాధ. సారీ రాధ, మేం ఏం చేయలేకపోతున్నాం, నెమ్మదిగా చెప్పాడు శ్యామ్. తియ్యగా నవ్వేసి తలూపింది రాధ. స్వప్న లేచి మౌనంగా తనని హగ్ చేసుకుంది. లాలనగా తన భుజం ప్యాట్ చేసింది రాధ. పద, నిన్ను డ్రాప్ చేస్తాను అన్నాను, ఇక్కడే కదా, మళ్ళీ ఎందుకులే విజయ్, ఇబ్బందిగా చూస్తూ అంది. లెట్ మీ వాక్ విత్ యూ ప్లీజ్, కాస్త దూరం నుంచే వెళ్ళిపోతా. సరేనా? మీ పిన్ని కళ్ళల్లో పడకుండా చెప్పాను. చిన్నగా నవ్వి తలూపింది. మెట్ల వైపు నడుస్తూ చెప్పాను, శ్యామ్ ఇంట్లో చెప్పి వస్తా, రాత్రికి ఇక్కడే ఉంటా, బెడ్ పైన వేసేయి అంటూ వాడి వైపు చూసి అర్థవంతంగా నవ్వాను. బీర్ కాన్స్ దాచిన వైపోసారి చూసి వాడు నవ్వి డన్ బటన్ వేలు పైకెత్తి చూపుతూ చెప్పాడు. బయటికి వెళ్ళాక అడిగాను, ఒక్క మాట కూడా చెప్పలేదెందుకు రాదా? ఇన్ని రోజుల్లో అందుకేనా? ఎంసెట్ ముందు అంత డల్గా ఉన్నావో, నేను ఎగ్జామ్ టెన్షన్ అనుకున్నాను, బాధగా అన్నాను. మీరంతా ఫీల్ అవుతారని చెప్పలేదు, అయినా డల్గా ఎందుకున్నానని నన్నెవరూ అడగలేదుగా చెప్పడానికి అంది సూటిగా. తన మాట చురుక్కుమనగా దెబ్బతిన్నట్టు చూశాను. స్ట్రీట్ లైట్ వెలుతురులో తన పెద్ద కళ్ళల్లో చిత్రమైన భావం. నన్ను అడగలేదుగా చెప్పడానికి? నువ్వు పెన్సిల్ తీసావా లేదా అని నన్ను అడగలేదు టీచర్, పెన్సిల్ ఎందుకు తీసావని కొట్టారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న 6 ఏళ్ల రాధ గుర్తొచ్చింది. ఎగ్జామ్స్ టెన్షన్ అనుకుని పట్టించుకోలేదు. వీఆర్ సారీ రా అన్నాను గిల్టీగా. తేలిక నవ్వేసింది. నాకు తెలీదా విజయ్, ఏదో అనేసాను, ఫీల్ కాకు చెప్పింది. రాధా, మేం బాధపడతామని ఇన్ని రోజులు దాచావో సరే, మరి మేమంతా ఎంసెట్ రాస్తుంటే నీకు మాత్రం బాధయ్యలేదు? అందరి గురించి ఆలోచించడం మంచిదే, కానీ నీ బాధ ఎందుకు దాచుకుంటావలా? అడిగాను మృదువుగా మందలిస్తూ. నడుస్తున్నదల్లా నెమ్మదిగా ఆగిపోయింది. తన చేతుల్లో మిలిపెడుతున్న చున్నీ వైపే చూస్తూ తలంచుకుని ఉండిపోయింది. లాలనగా ఆమె తలపైన చేయించాను. నాన్న బాధపడతారని, గోల్ వదిలేసి మేము బాధపడతామని మా దగ్గర దాచి ఎందుకదంతా చెప్పు. అయినా అన్ని విషయాలు నువ్వు చెప్పకపోతే మాకర్థం కావాలనుకున్నావా? ఇడియట్, ఏదో ఈసారి ఎగ్జామ్స్ హడావిడిలో పట్టించుకోలేదు కానీ మా రాధ సైలెన్స్ మాకర్థం కాదా? ఏంటి చెప్పు, ఏది ఇటు చూడు అన్నాను. నెమ్మదిగా తలెత్తింది. ఆ పెద్ద కళ్ళల్లో సన్నటి నీటి తెర చెలించిపోయాను. ఒక్క మాట చెప్తాను రాధా, మనం అందుకోవాలనుకున్నది దొరికినప్పుడు వచ్చే సంతోషం కంటే దొరికిన దానిని సంతోషంగా స్వీకరించగలిగినప్పుడే మనిషి తృప్తిగా ఉండాటట, ఎక్కడో చదివాను. లైఫ్లో తృప్తి ముఖ్యం రాధా, ఇట్ గివ్స్ హ్యాపీనెస్ చెప్పాను గంభీరంగా. తలూపింది. గుర్తుపెట్టుకుంటాను విజయ్, ఎప్పటికీ నిజంగా థ్యాంక్ యూ. తృప్తిలోంచే హ్యాపీనెస్ డెరైవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, వస్తా మరి, థ్యాంక్స్ వన్స్ అగైన్ చెప్పి కదిలింది. తను వెళ్ళిన వైపు తను కనుమరుగయ్యేంత వరకు చూసి వెనుతిరిగి ఇంటిదారి పెట్టాను. తెలుసు, తులసి సర్దుకుపోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది, కనీసం అందులోనైనా తను సంతోషంగా ఉండాలనే అలా చెప్పాను. కానీ తనకి ఇష్టమైన వాటి కోసం, తన హక్కు కోసం పోరాడమని చెప్పాల్సిందా? ఏమో మరి, నాకు కరెక్ట్ అనిపించింది చెప్పాను, కానీ తప్పో ఒప్పో నాకు తెలియదు మరి.
శాస్త్రి అంకుల్ కోసం రాధ తీసుకున్న నిర్ణయంతో మొదటిసారిగా మా దారులు వేరయ్యాయి. ఆ అవడంతో మొదలుకొని మా ప్రతి దారి వేరవుతూనే పోయింది. నేను, శ్యామ్, స్వప్న ఇంజనీరింగ్లో, రాధ డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాము. కాలేజెస్ వేరైనా టెక్నాలజీ పుణ్యమా అని మెసేజెస్, మొబైల్స్, ఈమెయిల్స్తో ఎప్పుడు టచ్లోనే ఉండేవాళ్ళం. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా రోజులో ఏదో ఒక టైంలో అందరం కలవడానికే ట్రై చేసేవాళ్ళం. కాలేజ్కి వెళ్లే ముందో లేక తిరిగి వచ్చిన తర్వాతో. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యాక నన్ను హాస్టల్లో చేరిపోమన్నారు నాన్న. 3 బస్సులు మారి వెళ్లాల్సి రావడంతో వెయిటింగ్లో ట్రాఫిక్లోనే చాలా టైం వేస్ట్ అవుతుందంటూ. నాకు ఆ డెసిషన్ పెద్దగా ఇష్టం లేకపోయినా టైం సేవింగ్ కోసం ఒప్పుకోక తప్పలేదు. శ్యామ్, స్వప్నలు మాత్రం వారి కాలేజీలకి బస్ ఫెసిలిటీ ఉండడంతో ఇంటి నుంచే వెళ్ళేవారు. రాధది కాలనీ దగ్గరలోనే డిగ్రీ కాలేజ్ కావడంతో తను కాస్త ముందుగానే వచ్చేసేది కాలేజ్ నుంచి. ఇంటర్ నుండి అలవాటైన ట్యూషన్స్ చెప్పడం ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక కూడా కంటిన్యూ చేయాలనుకున్నాను, కానీ అలా చేయడం కష్టమయ్యేది. కాలేజ్ దూరం కావడంతో చాలాసార్లు తిరిగి వచ్చేసరికి ఆలస్యమైపోయేది. నా క్లాసెస్ కూడా పాపం రాధే తీసుకోవలసి వచ్చేది. నేను హాస్టల్లో చేరిపోయాక రాధ పూర్తిగా టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడైనా స్వప్న తనకి సాయం చేసేది, ముఖ్యంగా స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ టైంలో. చూస్తుండగానే మేము ఫైనల్ సెమ్కి, సెమిస్టర్కి వచ్చేసాము. ఆల్రెడీ ప్లేస్మెంట్స్ జరిగిపోయాయి మా బ్యాచ్కి. లక్కీలీ చాలా మంచి కంపెనీలో నాకు సెలెక్షన్ వచ్చింది. పైగా నేను ఎంఎస్ చేస్తానంటే కూడా అబ్రాడ్ కూడా పంపిస్తామనే చెప్పారు. ఒక్క సెమిస్టర్ కష్టపడితే లైఫ్ సెట్ అయిపోయినట్టే. నేను ఊహించినంత మంచి ఆఫర్ ఇది. వెరీ మచ్ థ్రిల్డ్. స్వప్నకి కూడా మంచి ప్లేస్మెంట్ వచ్చింది. కాకపోతే శ్యామ్ మాత్రం రీసెర్చ్కి సంబంధించిన ఆఫర్ వస్తేనే తీసుకుంటానంటూ వేరేవేవి యాక్సెప్ట్ చేయకుండా ఉండిపోయాడు. రాధ డిగ్రీ పూర్తయిపోయింది. ఆ పైన చదివించలేనని శాస్త్రి అంకుల్ చెప్పేయడంతో తను ఇంట్లోనే ఉండిపోయింది. ఈవినింగ్స్ మేము స్టార్ట్ చేసిన ట్యూషన్ క్లాసెస్ మాత్రం తీసుకునేది. కనీసం తను డిస్టెన్స్లో అయినా పీజీ చేయడానికి శాస్త్రి అంకుల్ని ఒప్పించమని నాన్నని, రాజేష్ అంకుల్ని బలవంతంగా పంపించాము. చాలా కష్టం మీద అందుకు ఒప్పుకున్నారాయన. వీళ్ళ మాట కాదనలేక. మర్చిపోలేని రోజది. రాధ చాలా సంబరపడిపోయిందప్పుడు. నాకు తెలుసు, పాపం తనకి చదువంటే చాలా ఇష్టం. రోజు సాయంత్రం లైబ్రరీకి వెళ్లే ముందు సిస్టమ్ ముందు కాసేపు తప్పనిసరి. నేను హాస్టల్కి మారాక మా నలుగురి గ్రూప్కి చాటింగ్ కోసం మేము ఫిక్స్ చేసుకున్న టైం అది. శ్యామ్, స్వప్నల ప్రాజెక్ట్ క్లాసెస్ కూడా అప్పుడే పూర్తవుతాయి. రాధ కూడా ట్యూషన్ క్లాసెస్కి కాస్త ముందే మా ఇంటికి వచ్చి నా సిస్టమ్ తీస్తుంది. మ్యాక్సిమం అందరం జాయిన్ అవుతాం. ఎప్పుడైనా ఒక్కొక్కరం మిస్ అవుతుంటాం. ఆ రోజు శ్యామ్, స్వప్న ఇద్దరూ లేరు. స్వప్న ఒక్కతే ఉంది, చాలా పెద్ద న్యూస్తో సిద్ధంగా. యూనో విజయ్, రాధ పెళ్ళట నెక్స్ట్ మంత్. ఏ ఉపోద్ఘాతమూ లేకుండా డైరెక్ట్గా మెసేజ్ టైప్ చేస్తుంది స్వప్న. వాట్, ఆర్ యు కిడ్డింగ్? ఏంటంతా సడన్గా? కంగారుగా తిరిగి టైప్ చేశాను. కాల్ చేద్దామంటే క్యాంపస్లో సెల్స్ అలౌడ్ లేవు. లేదు, కిడ్డింగా నా మొహమా? ఈవెన్ ఐ వాజ్ టెరిబ్లీ షాక్డ్. శాస్త్రి అంకుల్ కాశీకి వెళ్ళారు కదా, పొద్దున్నే తిరిగి వచ్చారు. అక్కడెవరో తెలిసిన వాళ్ళు కలిశారట. చాలా మంచి ఫ్యామిలీ అట. అంకుల్ సింపుల్గా సంబంధం ఖాయం చేసుకుని వచ్చేశారు. కనీసం రమా ఆంటీకి కూడా చెప్పనైనా చెప్పకుండా. రాధకి కూడా కొంచెం సేపటి క్రితమే తెలిసింది. తెలియగానే నా దగ్గరికి వచ్చేసింది. సడన్గా కదా, పాపం చాలా నర్వస్ అయిపోయినట్టుంది. చెప్పుకుపోతోంది స్వప్న. వెయిట్ వెయిట్, యు మీన్ రాధ ఈజ్ ఓకే విత్ ఇట్? తనకి ఓకేనా ఇదంతా ఇంత తొందరగా? స్వప్న, ఏమో విజయ్, నువ్వు వచ్చాక మాట్లాడు తనతో. నాకైతే అర్థం కావట్లేదు. నీకే తెలియాలిక చెప్పింది. మేబీ సరే, తనేది అడిగాను. ఏదో పూజట సాయంత్రం అంకుల్ కాశీ వెళ్ళి వచ్చారుగా. గంగాజలం, ప్రసాదం అన్నీ అందరికీ పంచుతారట. ఏర్పాట్లలో ఉంది చెప్పింది. ఓకే దెన్, మళ్ళీ మాట్లాడతాను స్వప్న, సీయు అంటూ చాట్ బాక్స్ క్లోజ్ చేసేసాను. లేచి బయటికి వచ్చాను. అప్పటికే రఘు వచ్చాడు. లైబ్రరీ టైం అయ్యిందంటూ. రఘు కూడా నా కాలేజే, కాకపోతే వాళ్ళ ఇల్లు దగ్గరే కావడంతో హాస్టల్ అవసరపడలేదు వాడికి. కాలేజ్లో క్లాసెస్ అయ్యాక ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాడు. ఇప్పుడంటే ప్రాజెక్ట్ టైం కాబట్టి లైబ్రరీ అవర్స్ కోసం. అసలైతే వాడు వచ్చేది అందరం చేసే టైంపాస్ కోసమే. విజయ్, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నా, వెళ్దామా అడిగాడు.
ఎక్కడో ఆలోచిస్తున్న నేను ఉలిక్కిపడి చూశాను. లేదు రఘు, నేను ఇంటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళు చెప్పి త్వర త్వరగా కదిలాను. వెళ్ళాలి, వెంటనే, అందరికంటే ముందు అమ్మతో మాట్లాడాలి, ఇవ్వాలే నా మనసులో అనుకున్నది చెప్పాలి. సో రాధని ప్రేమిస్తున్నావన్నమాట గంభీరంగా అన్నారు నాన్న. లేదు నాన్న, వెంటనే జవాబిచ్చాను తల అడ్డంగా ఊపుతూ. చిన్న, కథలు చెప్పకు, నువ్వేం అడుగుతున్నావని అమ్మ నాకు చెప్పిందో తెలుసా? నాన్న గొంతులో కోపం స్పష్టంగా వినిపించింది. తెలుసు నాన్న, నేనే అడగమన్నాను, తులసిని పెళ్లి చేసుకుంటానన్నాను చెప్పాను సిన్సియర్గా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు విజయ్. ఓ పక్క ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటూ మరో పక్క ప్రేమించట్లేదంటావు, ఎందుకా కథలు? నీకు ఆ పిల్లంటే ఇష్టం లేదు? అసహనంగా చూస్తూ అన్నారు నాన్న. ఇష్టమే నాన్న, చాలా ఇష్టం. నాకు శ్యామ్ అంటే కూడా ఇష్టమే, కానీ ప్రేమించడం లేదుగా. అలాగే రాధంటే కూడా ఇష్టమే, ప్రేమ కాదు, వివరించాను. అంటే శ్యామ్కి రాధకి తేడా లేదేమిట్రా నీ దృష్టిలో? తెల్లబోదు అడిగింది అమ్మ నాన్న వైపు ఓసారి అయోమయంగా చూసి. ఎందుకు లేదమ్మా, శ్యామ్తో నా రిలేషన్ లైఫ్ లాంగ్, మేము ఎంతకాలం కావాలంటే అంతకాలం కంటిన్యూ చేయొచ్చు. బట్ రాధతో అలా కాదు, ఇట్స్ నెవర్ ద సేమ్, ఆల్రెడీ ఓల్డ్ రిస్ట్రిక్షన్స్. ఇక రేపు ఫ్యూచర్లో మాకు ఎవరి లైఫ్ వారికి ఏర్పడ్డాక కనీసం కలిసేందుకు మాట్లాడుకునేందుకు ఉంటుందో లేదో తెలీదు, అందుకే పెళ్లి చేసేసుకుంటానంటున్నాను. సో దట్ తనని లైఫ్ లాంగ్ కోల్పోకుండా ఉండేందుకు అంతే కన్ఫెస్ చేస్తాను. ఇద్దరూ అయోమయంగా చూశారు నా వైపు. సడన్గా నాన్న నవ్వారు గట్టిగా, తేలిగ్గా. రెండు క్షణాల తర్వాత అమ్మ కూడా శృతి కలిపింది ఆయనతో. నేనేం మాట్లాడలేదు, కామ్గా నిలబడ్డాను. నేనూహించని రియాక్షన్ కాదది. కాసేపటికి సర్దుకుని తన పక్క నున్న సోఫా వైపు చూపించారు నాన్న. ఇలా వచ్చి కూర్చో విజయ్ అంటూ నేను వెళ్ళి పక్కన కూర్చోగానే ప్రేమగా నా భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నారు. సారీ విజయ్, నిన్ను టీజ్ చేయాలనో హేళన చేయాలనో నవ్వలేదు, నీ అమాయకత్వం చూసి నవ్వొచ్చింది అంతే, ప్లీజ్ డోంట్ మైండ్, ఆప్యాయంగా అపాలజైజ్ చేశారు. ఐ నో డాట్ చెప్పాను మనస్ఫూర్తిగా. నిజంగానే తెలుసు నాకు వాళ్ళిద్దరూ అలా నన్ను తక్కువ చేయలేరని. తమ తప్పుని పిల్లల ముందు ఒప్పుకుని క్షమాపణ అడిగేంత ఔదార్యం ఎంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది? బట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే మై పేరెంట్స్ హ్యావ్ దట్. ఆ గౌరవమే లేకపోతే వారి ముందు ఇలా నా మనసుని యథాతథంగా ఉంచే ధైర్యం నేను ఎప్పటికీ చేయలేకపోయేవాడినేమో. చూడు విజయ్, ఈ ఏజ్లో అలాంటి ఫీలింగ్స్ సహజమే. ఇప్పుడు నా ఫ్రెండ్స్ని వదిలేయలేమని, వదిలి ఉండలేమని ప్రతి స్టేజ్లో అనిపిస్తుంది. స్కూల్, కాలేజ్, కాలనీ, ట్యూషన్, ఎవ్రీవేర్. సర్కిల్ పెరుగుతున్న కొద్దీ మన లైఫ్లో ప్రయారిటీస్ మారుతాయి, కాలంతో పాటు బంధాల సాంద్రత తగ్గుతుంది. అది నువ్వు అర్థం చేసుకుని ఇంకా చెప్పబోతున్న నాన్న మాటల్లోని ఇంట్రూడ్ అవుతూ చెప్పాను. నాన్న, నేను ఇంజనీరింగ్ ఫైనల్లో ఉన్నాను, స్కూల్, కాలేజ్, ట్యూషన్, కాలనీ అన్నీ దాటాననే అనుకుంటున్నాను. అయినా నేను ఇంకా అడాలసెన్స్ కూడా దాటలేదని నా మాటలతో మీకు అనిపిస్తోంది కదూ. బట్ ఐఆమ్ ట్రయింగ్ టు బి క్లియర్ రాధ, నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా. తనని వదులుకోవాలని లేదు నాకు, కాంట్ లూజ్ హర్. రేపొద్దున్న నా సెటిల్మెంట్ అయ్యాక నా కోసం ఎవరో ఒక అమ్మాయిని చూస్తారుగా, ఆ అమ్మాయి తులసి ఎందుకు కాకూడదు? మేబీ నేను సెటిల్ అయ్యాక ఇదంతా మాట్లాడి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ సెన్స్ ఏమో. బట్ నా దగ్గర అంత టైం లేదు. శాస్త్రి అంకుల్ రాధకి ఏదో సంబంధం ఖాయం చేసుకుని వచ్చారని విన్నాం. సో ఐఆమ్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్. అయినా నాన్న, నాకు కూడా అంత ఉత్సాహమేమీ లేదు. ఇప్పుడు పరిగెట్టి 22 ఇయర్స్కే పెళ్లి చేసుకుని నన్ను, నా వైఫ్ని కూడా పోషించమని మీ నెత్తిన కూర్చోవడానికి, ఐఆమ్ నాట్ లైక్ దట్ లేజీ బగ్గర్ సుభాష్. మీరు ఒక్కసారి శాస్త్రి అంకుల్తో మాట్లాడండి, కొన్ని ఇయర్స్ వరకు ఈ పెళ్లి థాట్ వాయిదా వేయమని చెప్పండి. ఏ రీజన్ అయినా ఓకే నాన్న, ప్లీజ్. అమ్మా చెప్పు, ప్లీజ్ ప్లీజ్ డూ మీ దిస్ ఫేవర్. డిస్టర్బ్ చెయ్యకుండా నా వర్షన్ మొత్తం విన్నారిద్దరు. ఆ తర్వాత కొంతసేపటికి ఇద్దరూ ఏం మాట్లాడలేదు. ఆ కాసేపటి బరువైన నిశ్శబ్దాన్ని నాన్న గంభీరమైన గొంతు చీల్చింది నా గుండెతో పాటుగా. చూడు విజయ్, నువ్వు ఓ అడాల్సెంట్లా మాట్లాడవని మేం అనుకోలేదు. వీ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్. మాతో అవి షేర్ చేసుకున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. రాధా నీ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో కూడా తెలుసు.
కానీ కేవలం అందుకోసమే తనని పెళ్లి చేసుకుంటానని అనుకోవడం, దట్స్ ఇన్నోసెన్స్ మై కిడ్, ప్యూర్లీ ఇన్నోసెన్స్. నువ్వు నిజంగా రాధని ప్రేమిస్తుంటే పెళ్ళి గురించి మాట్లాడినా అర్థం ఉంది. అలాంటిదేమైనా ఉంటే మాట్లాడొచ్చు, అడగొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, కానీ ప్రేమే లేని చోట ఈ ప్రయత్నాలన్నీ. అయినా డూ యూ థింక్ ఇట్స్ ఆల్సో ఈజీ? ఇలాంటి ఇంటర్కాస్ట్ మ్యారేజెస్కి శాస్త్రి లాంటి పురోహితుల కుటుంబం ఒప్పుకుంటుందని నీకు అనిపిస్తుందా? పైగా వాళ్ళెంత ఆర్థడాక్స్ ఫ్యామిలీయో నీకు కూడా తెలుసు కదా, చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అసలు అలాంటి ప్రస్తావన చేసినా వెంటనే ఉన్న రిలేషన్స్ ముందు తెగిపోతాయి. డూ యూ అండర్స్టాండ్ దాట్? అదంతా కేవలం రాధతో స్నేహం కట్ అవ్వకుండా ఉండడం కోసమా? మరి మా రిలేషన్స్ జస్ట్ టు రిటైన్ హర్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ ఎ లాంగ్ టైం? వద్దు, చాలా సెల్ఫిష్ థాట్ అనిపించుకుంటుంది విజయ్. వర్కౌట్ కూడా కాదు. అయినా నీకెందుకంత భయం? మీరంతా పెళ్ళిళ్ళయ్యాక దూరమైపోతారని అంత భయం ఎందుకు? ఇప్పుడు సొసైటీ మారింది, పీపుల్ మెయింటెనెన్ రిలేషన్స్ అక్రాస్ కంట్రీస్. అలాంటిది లేనిపోని భయాలతో డోంట్ టేక్ ఎనీ హేస్టీ డెసిషన్స్. సరే పోనీ, ఇదంతా వదిలేద్దాం. ఒకవేళ రాధతో పెళ్ళికి కమిట్ అయ్యాక ఇఫ్ యూ హ్యాపెన్ టు మీట్ యువర్ సోల్మేట్ దెన్ ఏం చేస్తావు? లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ వితౌట్ లవ్ వర్కౌట్ కావు విజయ్. వద్దు, డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దట్. నానా, మీరడిగే ప్రశ్నలకి జవాబులు మీ దగ్గరే ఉన్నాయి. రాధ నా లైఫ్లో ఉండదని ఎందుకు అనుకుంటున్నాను అనే ప్రశ్నకి మీరే జవాబు ఇవ్వండి. మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్న శాస్త్రి అంకుల్ వాళ్ళు, రాజేష్ అంకుల్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు మా ఉనికిని చూసి? ఎందుకు మీరంతా పదే పదే మమ్మల్ని గమనిస్తున్నారు? అదంతా కేవలం మేము కాస్త పెద్దయ్యే వరకే. తర్వాత ఒక్కసారి మాకు పెళ్ళిళ్ళై మేము సెటిల్ అయ్యాక మా రిలేషన్స్ బాగుంటాయి. ఎవరి పర్మిషన్స్ అవసరం లేకుండా క్యాజువల్గా ఉంటాయని చెప్పకండి ప్లీజ్. వై నాట్ చిన్న, అదే నిజం కదా. అయినా అదంతా మిమ్మల్ని బట్టి ఉంటుంది. మీరు ఎలా మెయింటైన్ చేస్తారనే దాని మీద డిపెండ్ అవుతుంది. హౌ యు మేనేజ్, హౌ యు బిహేవ్. అండ్ నాన్న మాట పూర్తయ్యేలోపే అందుకున్నాను. మరి స్వప్నక్క సోషల్ లైఫ్ ఎందుకు నాన్న కట్ అయిపోయింది? పోనీ ఎంతమంది అలా కాంటాక్ట్లో ఉండగలరు? ఇట్ డజంట్ హ్యాపెన్ ఆన్ హౌ వి బిహేవ్ ఆర్ హౌ వి మెయింటైన్. ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ అట్ ద మెర్సీ ఆఫ్ వన్స్ పార్ట్నర్ అండ్ అమ్మాయిల విషయంలో అయితే వాళ్ళ ఇన్ లాస్ మెర్సీ కూడా నీడెడ్ అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మీ నెక్స్ట్ డౌట్, హా మరో అమ్మాయి అని కదూ, రేపొద్దున నాకు ఇంకో అమ్మాయితో పెళ్ళయ్యాకైనా లవ్ ఆఫ్ మై లైఫ్ కనిపించదు అని ఏం గ్యారంటీ నాన్న? అలా చూసుకుంటూ పోతే దానికి అంతే ముందు మీ రిలేషన్స్ పాడు చేయాలనే సెల్ఫిష్ ఉద్దేశంతో కాదు మా రిలేషన్స్ గురించిన భయంతో అడుగుతున్నాను. ఇది సెల్ఫిష్నెస్ కానీ కాదు నాన్న, నా హెల్ప్లెస్నెస్. ప్లీజ్ హెల్ప్. అయినా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇక్కడ ఎవరో పెళ్లి చూపుల్లో 10 నిమిషాలు కలుసుకున్న వ్యక్తితో కాదు రాధ. నాన్న మీకు తెలుసు, నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు నిండాయి. గబుక్కున లేచి నా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాను. నాకు క్లియర్గా అర్థమవుతోంది అమ్మా నాన్నలకి నేను చెప్పింది నచ్చలేదు, కాదు కాదు అస్సలు నచ్చలేదు అని. ఎందుకంటే నేను బాధపడుతున్నానని తెలిసి కూడా వారు నా దగ్గరికి రాలేదు. అంటే నేనేదో తప్పు చేశానని వారి హింట్. మిగిలిన కథని మరొక భాగంలో విందామండి. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.